నమస్తే. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని ముట్టడించడం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు నచ్చలేదట. ఎవరిని అడిగి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని ముట్టడించారు? ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నమాట. సో నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ మధు యాష్కి గారితో నేను ఇవాళ ఎన్కౌంటర్లో ఉన్నాను. ఆయనతో ఇవాళ ఎన్కౌంటర్లో మాట్లాడను. వెల్కమ్ టు ఎన్కౌంటర్ మధు యాష్కి గారు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడి కొంతమంది కాంగ్రెస్ సీనియర్లకు నచ్చలేదట. అసలు ఈ చర్చ దాని గురించి అంటే దీంట్లో మాట్లాడడం మీతో కూడా ఎన్కౌంటర్ కూడా రాలేదు. నేను చాలా ఇష్యూస్ మాట్లాడదాం అనుకుంటున్నాను, బట్ ఈ ఇష్యూ ప్రధానంగా ఇవాళ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు నియమింపబడ్డ ఆర్టీసీ కార్మికులు అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అయితే తెలంగాణ కొరకై ఉద్యమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే మా భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే ఇవాళ ఉన్న ఉద్యోగం ఉడగొట్టుకొని ఉద్యోగం లేదు కదా సస్పెండ్ చేసిననే బాధతోటి ఇద్దరు కార్మికులు సురేందర్ గౌడ్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యలు చేసుకోవడం, మిగతా కార్మికులు గుండెలాగి చనిపోవడం, నేను నా సొంత నా జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్సు, నా పెద్ద బావ మా పెద్ద అక్క భర్త బస్ కండక్టర్, 33 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినాడు. మా నాన్న యాక్సిడెంట్ చనిపోతే మా పెద్ద అక్క వచ్చి ఏడ్చుకుంటూ మాకేం కావాలి, నాన్న లేకపోతే ఎవడు చూసుకుంటాడు, బావనే ఒక కండక్టరు, నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలని అడిగింది. కుటుంబ బాధ్యత తీసుకొని అక్క బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చేసినాను. కాబట్టి ఒక ఆర్టీసీ కార్మికుడు కండక్టరు డ్రైవర్ ఉంటే వాళ్ళ జీవితాలు ఏముంటుంది? ఇవాళ ఇది ఒక ఆర్టీసీ కార్మికులకే సంబంధించిన సమస్య కాదు, దానికి మిగతా వాళ్ళు లేక ఎన్జిఓలు టీఎన్జిఓలు లేక మిగతా కార్మికులు టీచర్లు మాకేమున్నది? ఇది ఆర్టీసీ కార్మికులు అని అనుకుంటే వాళ్ళని రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా, రైట్ టు లివ్ రైట్ టు వర్క్ అనేది రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 14, 15, 19, 21కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రజలతో వెనుకబడ్డ వ్యక్తి వాళ్ళంతా వాళ్ళు డిస్మిస్ అని చెప్పి మాట్లాడడం అది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇవాళ హైకోర్టు ఆదేశిస్తే కూడా పరిష్కరించకపోవడం అత్యంత దారుణం. తన ఇంట్లో కుక్క చనిపోయిందని కేసు పెట్టిన వ్యక్తి ఇవాళ ఇద్దరు కార్మికులు చనిపోతే వాళ్ళు ముఖ్యమంత్రి పైన హత్యానేరం నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి తరుణంలో ఎవరు ఏ ముఖ్యుడు ముట్టడి చేశారు లేక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, వ్యవస్థ ముఖ్యం ఇక్కడ. సో ఇవాళ మాట జరిగింది కానీ కొందరు నాయకులకు ఇష్టాయిష్టాలతోటి కాదు. ఇక్కడ హనుమంతరావు గారు కూడా ప్రతిరోజు తన ఈ వయసులో కూడా కార్మికులతోటి జాయింట్ యాక్షన్లో కలిసి పనిచేస్తూ వస్తున్నాడు. కాబట్టి మనము మీరు చర్చించుకోవాల్సింది ప్రజాస్వామ్యం బద్ధంగా ఏర్పడ్డ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆమోదంతో అధికారానికి వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తూ అరెస్టులు చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేస్తూ దసరా ఎట్లా పోయింది, రేపు వచ్చే దీపావళికి కూడా 50,000 మంది అనంటే 2-3 లక్షల మంది కుటుంబాలు వెలుగులు చూపించని ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన అవసరం గురించి చర్చించు. సరే, నేను ఇంట్రోలో చెప్పింది తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు అన్న ఆర్టీసీ అంశాన్ని ప్రధానంగా చర్చిద్దాం. ఓకే, లెట్స్ గో. ఇవాళ ముఖ్యమంత్రి ఈ రకమైన ఆలోచనతో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అహంకారం, అవినీతి, అమలుకు నోచుకానటువంటి హామీలిచ్చి మొదటి రోజే ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే 1,600 కోట్లతోటి పోలీస్ వాళ్లకు వాహనాలు కొనిచ్చినాడు. అంటే భవిష్యత్తులో నేను ఈ విధంగా పనిచేస్తాను, నేను ఒక దురకులంలో పుట్టొచ్చినను, నా రక్తంలో ఉన్నది దురతనము, దొరలాగా ప్రవర్తిస్తే గతంలో దొరలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేసిన చరిత్ర గల ఈ గడ్డ రేపు తిరగబడతారు. తిరగబడ్డప్పుడు గతంలో మా దొరలంతా కూడా గడుల ముందు ప్రదర్శన చేస్తే గూండాలను పెట్టి కొట్టిస్తుంటిని, అప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది మాకు అండగా ఉండి ఈ పోలీసులను అండగా పెట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ముందు పోలీసు వాళ్ళకు బండ్లు కొనిచ్చినాడు, వాళ్ళ పోలీస్ స్టేషన్లకు ఇంత అధికంగా ధనం చేస్తూ ఉన్నాడు. సో ఇతని ఉద్దేశం కూడా మొదటి నుంచి కూడా తను చేసిన హామీలన్నీ కూడా అంటే తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకునే అధికారానికి వచ్చి ఏ తెలంగాణలో అయితే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి నక్సలిజం వచ్చిందో వాళ్ళని ఊర్లోకి వెళ్ళి తరిమి కొట్టిండ్రు, మళ్ళీ నా కులానికి నాకు సేవ చేసుకోవాలనంటే ఈ తెలంగాణ ఆకాంక్షను ఏకంగా లక్ష్యంగా చేసుకొని ఆకాంక్షను అడ్డం పెట్టుకునే అధికారానికి వచ్చినాడు. వచ్చినప్పటి నుంచి ఆస్తులు సంపాదిస్తున్నాడు, కలకాలం కలవకుంట్ల కుటుంబం పరిపాలించాలనుకుంటున్నాడు. తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయంగా ముఖ్యమంత్రి ఉండాలి, ఈ తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలి. కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే గోక్కోవద్దు ఆర్టీసీలతో అన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు
ఇవాళ తన చేతితో తనే గోక్కున్నాడు. అది పుండుగా ఏర్పడ్డది. ఆ పుండు శరీరం అంతా కూడా పాకుతుంది, రాజకీయంగా నష్టం చేస్తుంది, అతను రాజకీయంగా సమాధి చేస్తుంది. మీరు అవినీతి అవినీతి అని అంటున్నారు, కేసీఆర్ కుటుంబం సంపాదించింది అంటున్నారు, ఎక్కడ మీకు కనిపించింది, ఏం సంపాదించినట్టుగా మీకు కనబడింది? ఎలక్షన్ అఫిడవిటే చూడండి, కేసీఆర్ గారి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఎలక్షన్ అఫిడవిటు 2014కి 2019కి తేడా చూడండి. కల్వకుంట్ల తారక రామారావు యొక్క అఫిడవిటు 425% పెరిగిందనేది మీరే చెప్తా ఉన్నారు. కొన్ని ఇప్పుడు పత్రికల్లో వస్తూ ఉంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోడలు, కల్వకుంట్ల తారక రామారావు యొక్క భార్య ఒక నమస్తే తెలంగాణకు లేక టీ న్యూస్లో డైరెక్టర్గా ఉంటూ లేక తన కుటుంబ సభ్యుడు ఇంకో రాజ్యసభ ఎంపీ ఇంకో ఛానల్లో ఉంటూ మిగతా పత్రికలకి మిగతా ఛానళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినాడు, లేక తన కుటుంబ ఉన్న ఆధీనంలో ఉన్న ఈ ఛానళ్ళకి న్యూ పత్రికలకి ప్రభుత్వ ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనేది ఆర్టీఐ కింద వచ్చిన సమాచారం. ఇవే కాకుండా తనకి 5 సంవత్సరాల కాలంలో మామూలుగా బతుకుతున్న చంద్రశేఖరరావుకి లేక అపార్ట్మెంట్లో ఉన్న చెల్లెమ్మ గారికి విల్లాలెట్లు వచ్చినాయి. ఇవాళ ఫామ్ హౌజ్లో 2 బెడ్రూమ్ 2 లెవెల్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకుని ఫామ్ హౌజ్లు ఎక్కడికి వచ్చినాయి, మెడికల్ కాలేజీలు ఎట్లొచ్చినాయి, ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏడికెళ్ళి వచ్చింది వీళ్ళకి ఇంత ఆస్తి, 5 సంవత్సరాలు ఎట్లొచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి గతంలో చెప్పు లబ్బర్ చెప్పు లేకుండా తిరిగి ఉద్యమకారులను చెప్పుకున్న టీఆర్ఎస్ నాయకులకి ఎంపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి, మొత్తం టీఆర్ఎస్ నాయకులకి వచ్చేసాయా కేసీఆర్తో పాటు మీరు అన్నట్టు? వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ నిదర్శనం. ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను అడిగినా చెప్తారు ఈ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణకై ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఒరిగింది ఏంటి, ఆ పార్టీ నాయకులకి అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకి అధికారానికి వచ్చిన మంత్రులకి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆస్తులు పెరిగిందనేది టీఆర్ఎస్ కార్యకర్తను అడుగుతూ చెప్తారు. తెలంగాణ వ్యతిరేకించిన ద్రోహులని వాళ్ళ మంత్రులుగా చేసి వాళ్ళని అండగా పెట్టుకొని పరిపాలిస్తూ అవినీతులు కూరుకుపోయిన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తన అలీబాబా చాలిచోర్ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాబందుల సమితిగా మారింది. ఈ రాబందుల సమితికి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మీరు అంటున్న మీలో ఉన్న ఆగ్రహం, మీరు అంటున్న ఈ మాటలన్నీ ప్రజలు కూడా ఇట్లాగే భావిస్తున్నారా? 100% భావిస్తున్నారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, తిరగబడే సమయం కూడా త్వరలో వస్తుంది. రేపు మొన్న జరిగిన హుజూర్ నగర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ది విజయం అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అంటే అంత ఈజీగా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వారు వన్ సైడ్ ఉండాలి, కాంగ్రెస్ పార్టీని లేకపోతే బీజేపీని ఇంకో పార్టీనో గెలవాలి, కానీ అలాంటి పరిస్థితి అయితే లేదు. కారణం తెలంగాణ రాష్ట్రం కొరకు పాటుపడ్డ ఈ సమాజం, మేధావంతులు, విద్యావంతులు, రచయితలు, కరువు కళాకారులు కొన్ని పదవుల కొరకు అమ్ముడుపోయి తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులైన వాళ్ళు కౌన్సిల్ చైర్మన్లు మంత్రి పదవులు పొంది ఏ ఉద్యోగులతోటి నాయకులు ఎదిగినారో ఇవాళ ఉద్యోగుల రక్తంతో ఎండిన ఎంగిలి మెతుకుల కొరకు తింటూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవుల కొరకు ఆశిస్తూ వాళ్ళకు అన్యాయం చేస్తూ వచ్చినారు. మేల్కొల్పడానికి కొంచెం సమయం పడుతుంది. ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో గుండెకాయలా ఉన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీ వల్ల మూగబోతున్నది, కాకతీయ యూనివర్సిటీ ఖాళీగా ఉన్నది, ఉస్మాన్ యూనివర్సిటీ తోడుకొని హాస్పిటల్ వరకు కనీస వసతులు లేవు, నియామకాలు లేవు, నీళ్లు నియామకాలు అన్న వ్యక్తి ఏ తెలంగాణ ఆస్తులు దోచుకుపోతుండ్రు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతే అతనితో చేతులు కలిపి ఉన్న నీళ్లు దోచి చేతుల్లో పెడతా ఉన్నాడు, ఆస్తులు పాస్తులు దోచుకుంటా ఉన్నారు. ఇవి తెలంగాణ ప్రజలు గమనించట్లేదనేది కాదు, ఉప ఎన్నికలు జరిగినప్పుడు అధికార పార్టీకి ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ ఉప ఎన్నికలలో అసలు కొంచెం తప్పిదాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్య ఇక్కడ పిసిసి అధ్యక్షుడు వ్యక్తి కూడా మొదటగా అతను ఎంపీగానే కాంటెస్ట్ చేయకపోవాల్సి ఉండాల్సింది, ఉప ఎన్నికకు ఆస్కారం ఇవ్వాల్సింది కాదు. ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడ కార్యకర్తలు కూడా కొంచెం అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినాడు, పక్క ఖాళీ అయినప్పుడు భార్యను తీసుకొచ్చినాడు, పిల్లలు లేడనుకుంటూ మళ్ళీ వాళ్ళే పదవులు పొందుతూ ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ మా భవిష్యత్తు ఏంటుందనేది ఇక్కడ తెలంగాణలో జాతీయ స్థాయిలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసేముందర ఏఐసీసీ మీటింగ్లో ఇదే రాజస్థాన్ ముఖ్యమంత్రిని చిదంబరం గారిని మీ పిల్లల కొరకు మీరు ఇన్సిస్ట్ చేసినారు, అక్కడ కాంగ్రెస్ పార్టీలో జీవితకాలం పనిచేస్తున్న కార్యకర్తల భవిష్యత్తు ఏందని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ జిల్లాలో కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఒకలాంటి అసంతృప్తి డెవలప్ ఎందుకు ఏంటంటే ఈ నల్గొండ జిల్లా ఎంతసేపు కుటుంబ సభ్యులు భార్య భర్త లేకపోతే అన్న తమ్ముళ్ళేనా, కాంగ్రెస్లో మేము కూడా కష్టపడడం పనిచేస్తున్నాం, మా గతి ఏందని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో కొన్ని స్ట్రాటజికల్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇవాళ చర్చ కూడా దాని గురించి జరిగింది. మీ బలహీనత కేసీఆర్కి బలంగా మారింది,
ఒప్పుకుంటారా? 101% కాంగ్రెస్ పార్టీలు కూడా స్ట్రాటజికల్ మిస్టేక్స్ ఉన్నాయి. నేను మన గత నెలలో కూడా గౌరవ సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. ఏ ఒక్క వ్యక్తికి అధికారం ఇచ్చినప్పుడు అధ్యక్షులు ఉండొచ్చు, సెక్రటరీస్ ఉండొచ్చు, ఇన్ఛార్జ్లు ఉండొచ్చు, వాళ్ళు చేసిన పని తీరు దానికి రిజల్ట్స్ ఏంటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అకౌంటబిలిటీ చేయాల్సి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంక్లూడింగ్ మీ ఒక పదవి ఇచ్చినప్పుడు ఇఫ్ ఐ డోంట్ ఫుల్ఫిల్, ఇఫ్ ఐ డోంట్ షో ద రిజల్ట్, ఐ షుడ్ నాట్ డిజర్వ్ టు బి కంటిన్యూ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా మార్పు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ దిశలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా స్ట్రాటజీ ఏంటి, ఈ ఉప ఎన్నికలలో ఏంటి, లేక రేపు భవిష్యత్తులో కూడా ఉప ఎన్నికలు గెలుపోవటం జరిగినప్పుడు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానికి సిఎల్పి పిసిసి అధ్యక్షులు ముఖ్య కారకులు ఉంటారు, వీళ్ళు కూడా పార్టీ నాయకత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఉత్తమ్ రాజీనామా చేయడం మొదటి తప్పు అంటున్నారు, మళ్ళీ పోటీ చేయడం రెండో తప్పు అంటున్నారు. మరి మీలాంటి నాయకులు అందరూ కలిసి దీన్ని అడ్డుకోలేకపోయారా? ఉత్తమ్ చెప్పింది నడిచిందా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉత్తమ్ చెప్పింది నడుస్తుంది. పిసిసి అధ్యక్షుడు ఒక వ్యక్తి వెళ్ళి నా కుటుంబ సభ్యులకి, అతను సొంత నియోజకవర్గం 5 సంవత్సరాలు ఇక్కడ గెలుస్తా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, సో అతను చెప్పిందే ఒక మటుకు జరుగుతుంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక అధిష్టాన నిర్ణయం జరిగినాక వ్యక్తిగత అభిప్రాయాలకు తా ఉండదు. ఒక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నాకు టికెట్ వచ్చినప్పుడు రాని వాళ్ళు ఎంతో సంతృప్తితో ఉండి ఉంటారు. టికెట్ వచ్చినాక అంటే ఒక పదే అభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక నిర్ణయం అంటూ జరిగినాక అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఆ దిశలో నేను పనిచేస్తూ వచ్చినాను, మున్ముందు కూడా పనిచేస్తాను. ఉత్తమ్ ఫెయిల్యూర్ పిసిసి అధ్యక్షుడిగా అంగీకరిస్తారా? చాలామంది అంటున్న దాన్ని. అది అతనే జవాబు చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఓడిపోతే అసలు రాజీనామా చేస్తానని చెప్పాడు కదా. సో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు, నేను గత 4 సంవత్సరాల నుంచి వారితో కలిసి పనిచేస్తా ఉన్నాను, ఓటమికి నేనే బాధ్యత అన్నాడు. ఒక కెప్టెన్గా క్రికెట్ టీం ఓడిపోతే కెప్టెన్ ఒక్కడే బాధ్యుడు కాదు, అందులో ఉన్న బౌలర్లు, ఫీల్డర్లు, బ్యాటింగ్ బ్యాట్స్మెన్ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఉన్నప్పుడు నా బాధ్యత ఏంటి, నా తప్పిదం అనేది కూడా సొంత ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అనేది మేము రాహుల్ గాంధీ గారు అన్నారు, నేను రాజీనామా చేయమని ఎవరిని ఆదేశించను. దే షుడ్ థింక్ దెమ్ సెల్వ్స్ వెదర్ దే హ్యావ్ డెలివర్డ్ ఇట్ ఆర్ నాట్. ఇట్ ఇస్ అప్ టు ఉత్తమ్ కుమార్ రెడ్డి టు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, నా నాయకత్వం లోపం ఏమైనా ఉందా లేదా అనేది తను ఆలోచించుకోవాలి, రాజీనామా చేయాలని ఆయన ఆలోచించుకోవాలి. ఒకటి ఇక్కడ ఉత్తమ్ ఫెయిల్యూర్ అవ్వడానికి రెండు కారణాలు ఉండి ఉంటాయి. ఒకటి తన క్యాపబిలిటీ లేకపోవడం ఒకటి, రెండవది వేరే వాళ్ళతో చేతులు కలపడం అయినా అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, లేక దేర్ హోమ్ బికమ్ అవర్ హోమ్ అనుకోవడమా, లేక కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కలిసిపోతున్నాడు అని చెప్పి తనకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు మహిమంతో, కానీ తన వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార సంబంధాలు పార్టీ పైన ఉండకూడదు. తనకన్నా తన రాజకీయ జీవితం కన్నా పార్టీ యొక్క భవిష్యత్తు కొరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కర్ణాటక ఇన్ఛార్జ్గా నియమింపబడ్డప్పుడు 6 నిమిషాలు రాత్రి 2 గంటల వరకు పనిచేస్తూ 1 సంవత్సరం పైన కష్టపడ్డప్పుడు అక్కడ బెంగళూరు డివిజన్లో అన్నిటికన్నా ఎక్కువ సీట్లు తీసుకోగలిగాను. అంటే నేను అదే సమయం నా యొక్క నియోజకవర్గంలో కేటాయించి అంటే నేను ఇవాళ ఎంపీ గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత అప్పగించింది, అక్కడ తిరిగి అధికారం కర్ణాటక రావాల్సిన అవసరం ఉంది. అందులో బెంగళూరు డివిజన్కి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి 6 నిమిషాలు అక్కడ నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చినాను. అంటే నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కాకుండా నాకు ఆ స్థాయి కల్పించిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొరకే పనిచేసాను. సో ఇక్కడ ఉత్తమ్ కానీ ఇంకెవరైనా సరే తన వ్యక్తిగత భవిష్యత్తు కొరకు కాకుండా ఈ బాధ్యతను నమ్మకంతో అప్పగించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, పార్టీ కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పని చేయకపోతే ఆ నాయకుడికి ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు. ఒకవేళ హుజూర్ నగర్లో ఉత్తమ్ ఓడిపోతే మైహోమ్తో చేతులు గలపడం వల్లే ఉత్తమ్కి ఇలాంటి పరిస్థితి ఎదురైందని అనుకోవచ్చా? ఇది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. అక్కడ ఎవరితో చేతులు కలిపానా లేదా, లేక ఎందుకు వచ్చింది, ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అనేది ఈ జవాబు అక్కడ అధిష్టానికి చెప్పాల్సి వస్తే అధిష్టానం అడుగుతారు. నాకు అది సమస్య కాదు. ఇక్కడ నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అప్పుడు ముఖ్యమంత్రిని నిద్రించాను, ప్రజలతో మమేకమై ప్రజల కొరకై పనిచేసినాను, తెలంగాణ బిడ్డగా పనిచేసినాను. ఒక నేను రాజకీయ భవిష్యత్తు కొరకు ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉండకపోతుండే. ఇదే కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, నేను ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడే, సోనియా గాంధీ గారు ఏమంటారు, రాహుల్ గాంధీ గారు ఏమంటారు అని చెప్పి అడిగేవాడు. అసలు నా యొక్క పాత్ర పార్లమెంట్లో డిప్యూటీ చీఫ్ విప్గా, ఒక చరిత్రాత్మక పాత్ర, రాజ్యసభలో పాస్ కావడానికి కొరకు సందీప్ దీక్షిత్ తోటి కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పించడంలో నేను కలిసి పనిచేసినాను. నా ముందున్న సమస్య ఇక్కడ ఏ తెలంగాణ రాష్ట్రం కొరకు అయితే ప్రజలు కొందరు యువకులు ప్రాణాలు అర్పించారో ఆ ఆశయం నెరవేరుతుందా, అమరుల ఆశయాలు నెరవేరుతున్నాయా,
ఈ తెలంగాణ కష్టించి పోరాటం తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్య విలువలు లేకుండా అరెస్టులు చేస్తూ, ప్రశ్నించే గొంతును నొక్కివేస్తూ, లేక డబ్బులు వెదజల్లుతూ, అవినీతికరంగా పరిపాలిస్తూ, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం. కానీ ఒక విషయం మీరు అంగీకరించాలి, మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం పైన అధికార పక్షం పైన ఇన్ని విమర్శలు చేస్తున్నప్పుడు, మనం ఎంత బలంగా ఉన్నాం, మన వైపు నుంచి పోరాటం ఎంతవరకు ఉందన్న ఉన్నది ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ ఫెయిల్యూర్లో భాగంగా నేను మిమ్మల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది క్వశ్చన్ చేస్తున్నా. అది మాలో మేము చర్చించుకుంటాం, మా యొక్క అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షునికి తెలియజేపరుస్తాను. నేను ఆల్ ఇండియా కమిటీ సెక్రటరీని డైరెక్ట్ సోనియా గాంధీ గారు మా పార్టీ అధ్యక్షురాలకి చెప్పగలుగుతాను. బయటకు వచ్చి మీడియాలో మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడంతో ఒకరి పైన ఒకరు మాట్లాడుకుంటే అది పార్టీకి నష్టం జరుగుతుంది, తప్పితే లాభం చేకూర్చదు. ఒక పార్టీలో ఉన్న ఒక బాధ్యత గల వ్యక్తి పనిచేయకపోతే ఆ విషయాన్ని అధిష్టానం చెప్పాలి. అది క్లోజ్ డోర్లో మాట్లాడుకుని, పార్టీ వ్యవస్థ ఉంది, పార్టీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పార్టీ నాయకత్వంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది, వారితో మాట్లాడగలుగుతాను, అక్కడికి వెళ్ళి వివరిస్తాను. కానీ ఇప్పుడు మీరు మీటింగ్కి వెళ్ళొచ్చారు, మీరు కానీ హనుమంతరావు ఉన్నారు, కోదండ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరు కూర్చొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ఎవరికి చెప్పి ముట్టడించాడు అన్నది ఒక పెద్ద చర్చ. ఇవాళ మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చారు, బట్ ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ చర్చ పత్రికల్లో ఉండొచ్చు, కొందరు వ్యక్తులకి ఏమైనా ఉండొచ్చు, కానీ మధ్యాస్కి కాదు. నేను కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీ కార్యదర్శిని, ఆల్ ఇండియా పార్టీ స్పోక్స్ పర్సన్ని, ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ని, రాహుల్ గాంధీ గారితో సన్నిహితంగా పనిచేస్తాను, సోనియా గాంధీ గారి కింద పనిచేస్తున్నాను, పనిచేస్తూ ఉన్నాను. సో నా ముందున్న సమస్య రేవంత్ రెడ్డి గారు ముట్టడించిర్రా, లేక కేసీఆర్ పరితమంలో మోసుకొని పండుకున్నాడా, ఫామ్ హౌజ్లో పడుకున్న వ్యక్తి ప్రశ్నిస్తున్నాడా లేదా, లేక పరిష్కారం దిశలో ఆలోచిస్తున్నాడు లేదా అనేది ముఖ్యాంశం. తప్పితే నా సొంత పార్టీలో ఉన్న స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముట్టడికని పోయినడా, ఏం చేసిన అనేది నా ముందన్న ప్రశ్నే కాదు, సమస్యనే కాదు. చర్చ జరుగుతుంది కదా జనాల్లో, ఇవాళ సోషల్ మీడియాలో కానీ బయట కానీ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని ముట్టడించాడు, ఎవరూ చేయలేని పని ఆయన చేశాడు, హీరోలాగా వెళ్ళాడు, ప్రగతి భవన్ గేట్లను దాకొచ్చాడు, ఇది ఒక రకమైన చర్చ. సరే, ఇంకొకరు ఇంకొక రకమైన చర్చను చేస్తారు. సోషల్ మీడియాలో చర్చ జరగాల్సింది ఒక అమాయక కార్మికుడు సురేందర్ గౌడ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఏం జరిగింది? నేను నిన్నటి విషయం చెప్తున్నా, వాళ్ళ ముట్టడి కాదు, ఒక న్యాయవాదిగా నేను ఆలోచించేది, కోర్టు కూడా ఆలోచిస్తుంది, రాజకీయ లబ్ధి కొరకు కాకుండా కార్మికుల పక్షాన మనం పోరాటం చేయాలి. నేను ఇవాళ బస్టాండ్కి, అక్కడ జూబ్లీ బస్టాండ్కి వెళ్ళాను, అక్కడ కార్మికుల వంట వార్పులో పాల్గొనను, మాట్లాడి వచ్చినను. అక్కడ బీజేపీ పార్టీ కంప్లీట్ మాకు వ్యతిరేకం, టీడీపీ పార్టీ ఉన్నది, టీజేఎస్ ఉన్నది, సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది, ప్రజాసంఘాలు ఉన్నాయి, వాటందరితో కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ పైన, ఒక వేదిక పైన కూర్చున్నాం. సో రాజకీయం కంప్లీట్ వ్యత్యాసం ఉన్న పార్టీలను కూడా ఒక దగ్గర కలిసి ఎందుకు వచ్చినాం? రాజకీయాలలో నేను భారతదేశం తిరిగి వచ్చింది, నా వంతు ప్రజలకి ఏం సేవ చేస్తానని చెప్పి ఆశించినాను. 10 సంవత్సరాలు మచ్చలు లేకుండా, అవినీతి లేకుండా పనిచేస్తూ వచ్చినాను. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా నా బాధ్యత ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాటం చేయాలి. ఇవాళ కార్మికులు మిగతా వాళ్ళు పోరాటం చేసి రోడ్డుకు వచ్చినప్పుడు అప్రజాస్వామికంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై. నేను రేవంత్ రెడ్డి అందులో భాగంగా చేసిన ప్రొటెస్టే కదా, కాదంటారా? అసలు దానికి తప్పే ఉంది, ఇక్కడ సమస్య ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి గురించి చర్చించడానికి కొరక ఇక్కడ కూర్చుంది. రేవంత్ రెడ్డి మై కాంగ్రెస్ పార్టీ కలీగ్, వై షుడ్ ఐ ఈవెన్ టాక్ అబౌట్ వాట్ రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్? ఎందుకంటే నాట్ మీ పార్టీకి సంబంధించిన లీడర్లే, నా ఇంటర్వ్యూలో ఆయన గురించి ఎక్కువగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. అదే వాళ్ళని అడగండి, నా దగ్గరికి ఏ రాజకీయ నాయకుడు మా పార్టీ నాయకులు వచ్చినా కూడా, ఇవాళ పార్టీ చర్చ జరిగింది కూడా, మనం చర్చించాల్సింది, మాట్లాడాల్సింది, ఆలోచించాల్సింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి. రేపు తెలంగాణలో హుజూర్నగర్ ఉప ఎన్నికల రిజల్ట్స్ తర్వాత గెలుపోవటముల పైన దాని యొక్క ప్రభావం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన ఏముంటుంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యత పోషించకపోతే ఆ పాత్రని బీజేపీ పార్టీ తీసుకొని ఇక్కడ వాళ్ళు తిరిగి అధికారానికి వచ్చే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. ఈ దిశలో అధిష్టానం యొక్క నాయకత్వాన్ని మనము ఏ విధంగా ఆలోచింపచట్టు చేయాలి, ఇక్కడ మార్పుల చేర్పుల కొరకు ఏం ఆలోచించాలనే దానిపైన చర్చ. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అటు సచిన్ పైలట్ తోటి, జ్యోతిరాదిత్యతోటి, లేక మిలింద్ దేవరా, జితిన్ ప్రసాద్ కానీ మిగతా నాయకులతో కూడా కలిసి
ఆలోచిస్తూ ఉంటాం. పార్టీ అధినాయకత్వాన్ని జాతీయ స్థాయిలో స్ట్రాటజీగా ఏముండాలి, రేపు అత్యధిక జనాభా ఇవాళ యంగ్ ఓటర్స్ ఉన్నప్పుడు వాళ్ళని చేరుకోవడం ఏం విధంగా పనిచేయాలని నా ఆలోచన ఉంటుంది. నాకు తెలంగాణ రాష్ట్రం, నా సొంత రాష్ట్రమైన తెలంగాణనే కాకుండా జాతీయ స్థాయిలో నాకు బాధ్యత ఉన్నాయి. ఆ దిశలో నేను ఎన్ఆర్ఐగా వచ్చినాను కాబట్టి ఎన్ఆర్ఐ యొక్క పాత్రను కూడా ఏ విధంగా ఉండాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. సో ఇక్కడ ముందున్న సమస్య, మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా కూడా సోషల్ మీడియాలో కూడా ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు వెళ్ళిండు, అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుకున్నది కాకుండా, ఇక్కడ మీరు కూడా ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, ముఖ్యమంత్రి యొక్క ప్రజాస్వామికాన్ని, ముఖ్యమంత్రి యాంటీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ప్రశ్నించకపోతే, ఒక రాజకీయ పార్టీలో నాయకుల యొక్క మనస్పర్ధల గురించో లేక వ్యతిరేక మీలో ఐక్యత ఉండాలి కదా అని అంటున్నాను. ఇప్పుడు ఒకే ఇష్యూలో రకరకాల అభిప్రాయాలు వస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీలో మీకు ఐక్యత లేదన్నది, ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి ఏకాభిప్రాయం లేనప్పుడు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ కలిగిన కాంగ్రెస్ పార్టీ లాంటి కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరు సావర్కర్ గారి పైన ఒక అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్ సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ సింగ్ ఇంకొక అభిప్రాయం. సో కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు పనిచేసిన తీరు, మోదీ గారు పనిచేసిన తీరును మాట్లాడినప్పుడు దానికి జయరాం రమేష్ లాంటి ఒక ఐడియాలాగు పార్టీకి అన్ని ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి భిన్నాభిప్రాయం చెప్తూ ఉంటాడు. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని చూడగలుగుతారు. సో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ మన ముందున్న సమస్య, మీకు నాకు అందరికి కూడా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ దేశ మనుగడకి భారతదేశం సూపర్ పవర్ ఎదగాలనంటే ఈ స్వేచ్ఛ అనేది ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని, ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కాపాడుకోవడంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక కీలకం. ఈ రాష్ట్రంలో ఆ స్వేచ్ఛ లేకుండా అణిచివేసబడుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు పిసిసి అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అది సోనియా గాంధీ గారు నిర్ణయిస్తారు. సో మీరేమైనా ఉన్నారా లీడ్లో? నేను గుర్రాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఈ గుర్రాలు జంతువులు రేసులు ఉంటాయి, మీరు ఎవరన్నా రేసులు ఉన్నారా అంటే నేను అది రేసు గుర్రాలు జవాబు చెప్పాలా? నేను కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిని. ఎవరు పిసిసి ఉండాలి లేదు అనేది పార్టీ అధినాయకత్వం. కొంతమంది వి హనుమంతరావు లాంటి వాళ్ళు రియల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అని ఆయన అభిప్రాయం చెప్పారు. హనుమంతరావు గారు కూడా నేను విద్యార్థి దశ నుంచి చూస్తా ఉన్నా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే, పిసిసి అధ్యక్షుడిగా ఉండే, 3 సార్లు రాజ్యసభగా ఉన్నాడు. అతనికి పార్టీ పైన యావత్తు తెలంగాణ కూడా గుర్తింపు ఉన్నది. కొన్ని రాష్ట్రాలకు, కర్ణాటకలో గతం 2013లో ఇన్ఛార్జ్గా ఉన్నాడు. సో హనుమంతరావు కూడా సీనియర్ నాయకుడు. అతను ఏమంటున్నాడు, ఇవాళ బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఒక బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుడు చేసినది, అధికారం రాలేకపోయిందని చెప్పి వెంటనే తీసేయడం జరిగినది. ఒక రెడ్డి కులస్తునికి ఇస్తే బాగుంటుందని అనుకున్నారు. రెడ్డి నాయకత్వం ఉన్నా కూడా సిఎల్పి, పిసిసి ఒక జిల్లాకు సంబంధించిన రెడ్డి నాయకత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ గతముల కన్నా తక్కువ సీట్లు వచ్చినాయి. సో రెడ్డి నాయకత్వం ఫెయిల్ అంటూ కనబడుతుంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎందుకు పార్టీకి దూరం అవుతున్నారు? రెడ్లకి ఇస్తే అధికారం వస్తుందనుకుంటే ఉన్న సీట్ల కన్నా తగ్గిపోయింది. ఎందుకు ఇవాళ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ముఖ్యంగా బలహీన బీసీ వర్గాలు ప్లస్ ట్రైబల్ ఎస్టీ వర్గాలు కూడా ఎందుకు తెలంగాణ కాంగ్రెస్లో మద్దతు తెలపకుండా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపకుండా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తున్నారు? ఊర్లలో ఈ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? సో అవన్నీ సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి హనుమంతరావు గారు ఏమంటుండే, ఈ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అధికారం, నేను కూడా ఇంత సీనియర్ని, ఒక నాకు ఒకవేళ అవకాశం ఇస్తే నేను పార్టీని తిరిగి అధికారం తీసుకొస్తాను. అదొక పాయింట్. అలాగే శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, వారు అంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత స్థిన స్థితిలో ఉన్నప్పుడు మా నాన్నగారు చెన్నారెడ్డి గారు ఇక్కడ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినాడు. నేను తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసిన చెన్నారెడ్డి గారే సమైక్య రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని. నాకు నా తండ్రి కింద పనిచేసిన అనుభవం ఉన్నది, నాకు ఆ పదవి అవకాశం ఇవ్వండి అని వారు అడుగుతాను. ఇంకొక పాయింట్ రేజ్ చేస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి పిసిసి ఇవ్వడానికి వీల్లేదు, రియల్ కాంగ్రెస్ వాళ్ళకే మాత్రమే ఇవ్వాలి అని. అది హనుమంతరావు గారి అభిప్రాయము, అధిష్టానానికి చెప్పినాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ఉంది, ఖర్గే గారు నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను పిసిసి అధ్యక్షుడిని చేయలేదు, ముఖ్యమంత్రి నేను చేయలేదని చెప్పి మాతో బాధగా అంటూ ఉంటాడు. మళ్ళీ 10 సంవత్సరాల క్రితం వచ్చిన సిద్ధరామయ్య గారు పిసిసి ఫార్ సిఎల్పి అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. సో కొత్త పాత అంటూ ఉండదు. పార్టీకి నిజంగా పనిచేసే వాళ్ళు ఉండాలి. ఇవాళ పార్టీకి నిజాయితీగా అంటే
సొంతం కొరకు కాకుండా, వ్యక్తిగత రాజకీయ లబ్ధి కొరకు కాకుండా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొరకు. వాళ్ళ పార్టీ ఉన్నప్పుడే నేను ఎన్ఆర్ఐగా ఉండి వచ్చిరాగానే ఎంపీ అయినాను. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే లేకపోతే నన్ను ఎవడో ఎంపీగా అనుకునేవాడు. పార్టీ సో పార్టీ బలంగా ఉంటే రేపు నాలాంటి వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి పార్టీ కొరకు పనిచేసే వ్యక్తి ఉండాలి, ఎవరైనా సరే సిన్సియర్గా పనిచేసి ఉండాలి. ప్లస్ కాంగ్రెస్ లక్షణాలు అంటే సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తి కూడా అధికారానికి నాయకత్వం వహించాలనేది హనుమంతరావు గారి అభిప్రాయం. అలా సోషల్ జస్టిస్ కూడా ఉండాలనేది వారి యొక్క అభిప్రాయం. సో ఆ దిశలో మీరు ఇక్కడ ఎవరు నిర్ణయం తీసుకున్నా తీసుకొని అని అంటూ ఉంటాడు. అంతేప హనుమంతరావు గారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకించో లేక తన లబ్ధి కొరకు కాదు, అతను ఎవరు వచ్చిన రాకపోయినా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. సో ఆయనకున్న ప్రేమ ఆయనకు ఉంది, పార్టీ అధినాయకి కింద వింటది, వినడానికి పోవడానికి అవకాశం ఉంది. సరే, మీరు మళ్ళీ ఎందుకు రేవంత్ ఇష్యూ అని అనుండొచ్చు అంటుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కొంత దూకుడుగా ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు. కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాహుల్ గాంధీ గారు ఆఫీస్ నుంచి పిలిచి జాతీయ మీడియాను అడ్రస్ చేసడానికి కొరకు నన్ను పిలిచడం జరిగింది. నేను అక్కడ తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు సంవత్సరం క్రితమే రాకముందే నేను వారు కలిసి నా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. సో అప్పుడు రేవంత్ రెడ్డి గారిని పార్టీ ఆహ్వానించిన వారి వ్యక్తులలో నేను కూడా ఒకరిని. అంటే ఆహ్వానించారు బట్ మాకంటే ముందు వెళ్తున్నాడు అనేది ఒక పాయింట్ చాలామంది రేజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే మీనింగ్ ఏంటి? కలయిక, నలుగురు కలయిక. కాంగ్రెస్ పార్టీయే ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ సెక్షన్స్, కాస్ట్, కమ్యూనిటీ, అందరికీ. అందరు కలిసినప్పుడే, టీం వర్క్ పనిచేసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి పైన ఆధారపడదు, వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైనే ఆ వ్యక్తి ఎవరని చూడకుండా ఓట్లు వేస్తారు. ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా 40% ఓట్ ఇంకా కాంగ్రెస్కి ఉన్నది. జాతీయ స్థాయిలో 12 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేసినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిపెండ్స్ ఆన్ కలెక్టివ్ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్. కానీ నిన్న ప్రోగ్రాంలో ఎందుకు అందరూ కలిసి రాలేదు? అంజన్ కుమార్ యాదవ్ ఒకసారి ప్రగతి భవన్కి వచ్చారు, రేవంత్ రెడ్డి ఇంకొకసారి వచ్చారు. అంటే పార్టీలో డిస్కషన్ జరిగిన తర్వాతే ముందుకు నడిచారా, లేకపోతే ఎవరికి వాళ్ళుగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారా? అనవసరంగా ప్రశ్న, నేను జవాబు చెప్పేంత దానికి అవసరం అనుకోవట్లే. ఎందుకంటే నా ముందుంది తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగాయి, ఉద్యోగాలు లేక విద్యార్థులు అనుమతిస్తూ ఉన్నారు, నీళ్లు నియామకాలంటే అది జరగట్లేదు. నాకు ముందున్నది ఆ సమస్య ముఖ్యం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి ఒక ముట్టెడా ఇది ముఖ్యం కాదు. సో తెలంగాణ భవిష్యత్తు కొరకై నా సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి, నా వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెడుతూ రాష్ట్రం కొరకు పోరాటం చేసినాను. ఆ ఏ ఆశయాల కొరకైతే ప్రాణాలు అర్పించారు, ఆ కుటుంబాలకు కానీ ఆర్థిక సహాయం లేదు, ఒక ఉద్యోగాలు లేవు, అది ముఖ్య సమస్య. దాని కొరకు పోరాటం చేయాల్సిన అవసరం. రైట్. మొన్న మీరు ప్రెస్ మీట్లో సిఎల్పిలో ఒక సీరియస్ కామెంట్ చేశారు, మెగా కృష్ణారెడ్డి అవినీతి వెనుక తెలంగాణ మంత్రి ఉన్నారు, కేసీఆర్ కుటుంబంలో వ్యక్తి అన్నారు. ఏ ఆధారాలతో మీరు ఈ ఎలిగేషన్ ఆయన మీద పెట్టారు? మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఏ విధంగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా మన గడ కొనసాగిస్తూ ఉంది. ఒకప్పుడు సబ్ కాంట్రాక్టర్గా ఉన్న, ఒకప్పుడు కూడా కాదు, వెరీ లైక్ హార్డ్లీ 10 ఇయర్స్ బ్యాక్ సబ్ కాంట్రాక్టర్గా ఉన్న మెగా కృష్ణారెడ్డి కంపెనీ కిర్లోస్కర్ ఓనర్ని పూనాలో ఒక కలవడం జరిగింది. ఆ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ ఉన్న వ్యక్తి ఇవాళ కిర్లోస్కరే సబ్ కాంట్రాక్టర్గా మారింది మెగా కృష్ణారెడ్డికి. అంటే ఇంత తక్కువ సమయంలో ఏ విధంగా ఎదగగలిగినాడు? ఇటు టీడీపీ వచ్చినా, కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ వచ్చినా కూడా ఇతని వ్యాపారం ఎందుకు 3 పువ్వులు 6 కాయలుగా ఎదగలుగుతున్నది? ఇతని వ్యాపార ఏంటి టాక్టిక్ అంటే అధికారంలో ఉన్న నాయకులని భాగస్వాములు చేస్తూ పైకి ఎదగడం. ఇవాళ అత్యధిక ధనవంతుడిగా ఎందుకు ఎదగలిగినాడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో అనేది ఫోబ్ మ్యాగజైన్ చెప్తా ఉంది. దాంట్లో ఎంత అవినీతి ఉందనేది, ఈ గజా ఇన్ఫ్రా ఎవరు, ఈ మిషన్ భగీరథ కింద పైపుల సప్లై ఎవరు చేసినాడు, ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు గుజరాత్కి వెళ్ళి పైపుల గురించి మాట్లాడొచ్చినాడు, ఈ గజా ఇన్ఫ్రా కింద ఎవరున్నారు, ఈ మిషన్ భగీరథ 850 కోట్ల కాంట్రాక్టు గతంలో తారక రామారావు గారికి వరంగల్ జిల్లాలో ఇచ్చిర్రా లేదా, లేక మిషన్
మగా కృష్ణుడికి సంబంధించిన ప్రైవేట్ విమానంలో ఎన్నిసార్లు ప్రైవేట్ విహారయాత్రలకు తారక రామారావు వెళ్తూ ఉంటాడు. సో ఇతని సంబంధం ఉందా లేదా అనేది విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారికి ఎందుకంటే ఇంత డబ్బులు మార్పిట్లు ఎట్లా వచ్చింది, ఎట్లా జరుగుతుంది, దీంట్లో వాస్తవాతలు ఏముంది, లేక కాల్ హెల్త్ కింద ఎట్లున్నారు, లేక ఇవాళ మై హోమ్ కింద వందల వేలాది అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు కనీసం బుక్ చేయకుండా కూడా సొంత డబ్బులతో ఇంత కట్టేస్తుంటే ఎట్లా వస్తుంది, దీంట్లో అవినీతి సొమ్ము ఎంత మటుకు దాగి ఉంది, ఇవన్నీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. మీరు మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి ఇవాళ ఆల్రెడీ 5 రోజుల నుంచి కొన్ని పత్రికలు వస్తూ ఉంది, అతని పైన ఐటీ దాడులు జరిగినట్టు వివిధ రాష్ట్రాలలో ఇక్కడ కూడా జరిగినట్టు కూడా వస్తూ ఉంది. నేను గతంలో చెప్పడం జరిగింది ఈడీ ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు వచ్చినాయి. ఎప్పుడు? గతంలోనే వచ్చినాయని చెప్పి నేను పత్రికా ముఖం కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు తారక రామారావు కానీ కల్వకుంట్ల కవిత గారిని ఎప్పుడు కూడా ఖండించలే, వస్తే బయట పెట్టండి అని చెప్పారు తప్పితే అది ఇప్పటి వరకు మాట్లాడలే. ఇవాళ అట్లాంటి విచారణ జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొంచెం మాకున్న సమాచారం ప్రకారంగా ఇవి జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఐటీ దాడులు జరిగినప్పుడు ఇప్పుడు ఐటీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దాడులలో దొరికింది ఎంత, ఎవరు సొమ్ము దొరికింది, ఎవరు ఇన్వాల్వ్మెంట్ అని కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అతి త్వరలో వస్తానని కూడా ఆశిస్తా ఉన్నాం. ఇవాళ మంచిది ఏంటంటే గతంలో గవర్నర్ ఉన్న వ్యక్తి కంప్లీట్గా టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసినాడు. మరి ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వచ్చినాడు, వారు ఒక యువ డాక్టరు, ఆలోచిస్తాను. విహారయాత్రలు అని అన్నారు, ఎక్కడ విహారయాత్రలు? మీరు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్తే తెలుస్తుంది ఎన్నిసార్లు ప్రైవేట్ విమానం తీసుకొని గోవాకు వెళ్ళి ఎక్కడ పోయినా కూడా బయటపడుతుంది. సో అది తీసుకుంటే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ ఆధారాలను కూడా ఇప్పుడు విచారిస్తుంటే దొరుకుతాయి. ఇప్పుడు సంతోషం ఏంటంటే బీజేపీ పార్టీ కూడా దీనిపైన, ముఖ్యంగా లక్ష్మణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, చాలా తీవ్రమైన ఆరోపణలు చేసినాడు, మాకన్నా ఎక్కువ చేసినాడు. మరి వారికి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మరి హోంమంత్రి గారికి వారికి రిపోర్ట్ ఆధారాలు ఇవ్వగలిగితే గతంలో రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా మహిమం పైన ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆధారాలు గిట్ట ముందుకిచ్చేస్తే రేపు సిబిఐ ఈడీ విచారణ కూడా జరిపే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. మై హోమ్ పేరు లేవనెత్తున్నారు మీరు, మై హోమ్కి కేసీఆర్కి ప్రభుత్వానికి ఉన్న లింక్ ఏంటి? 2014లో 200 కోట్ల పైన మై హోమ్ సంపాది అతనే ఎలక్షన్ కమిటీ ఇచ్చినట్టు ఖర్చు పెట్టినట్టుగా ఉంది. 2014 ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న ఉద్యమ పార్టీకి నాయకుడికి యావత్ తెలంగాణలో హెలికాప్టర్ తిరిగే అవకాశం ఎట్లొచ్చింది, అంత డబ్బులు ఎట్లకెళ్ళి వచ్చినాయి? సో అధికారానికి రాగానే మరి సిమెంట్ ఫ్యాక్టరీ ధరలు ఎందుకు పెరిగినాయి, అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. 100 కోట్ల పైన ఈ సిమెంట్ కంపెనీలకి ధర పెంచేసి తెలంగాణ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది అనేది, మెడికల్ కాలేజెస్ కూడా వచ్చినప్పుడు 5.5 లక్షలు ఉన్న ఫీజు కాంగ్రెస్ హయాంలో సడన్గా 11 లక్షలు పెరిగింది. ఇప్పుడు ఇంకా అత్యధిక ఫీజులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. దీని వెనకాల ఎంత అవినీతిలు జరిగిందని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఇప్పుడు మై హోమ్ కంపెనీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి యొక్క వ్యాపార లావాదేవీలు, కుటుంబ సభ్యుల లావాదేవీలు కూడా ఇతనితో జరిగినట్టు ఆరోపణలు వచ్చినాయి. గతం నయీం చనిపోయినప్పుడు కూడా మహిమ రామేశ్వరరావు గారి పైన, కవిత గారి పైన నయీం రెక్కీ చేసినాడు, వారికి టెలిఫోన్లో థ్రెట్ చేసినాడు అని పత్రికల్లో కూడా వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కూడా రాసినది. ఇతను మహిమ రామేశ్వరరావు అని కవితను బెదిరించినందుకే నయీంని చంపేసిరని చెప్పి అని కూడా అప్పుడు పత్రికల్లో వచ్చింది. సో గతంలో అధికార పార్టీ అప్పుడు జాతీయ పార్టీ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండి ఎలాంటి విచారణ జరగలే, ఇప్పుడైనా జరుగుతుందని చెప్పి ఆశిస్తాను. సో మొత్తానికి ఇద్దరు వ్యక్తుల పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి, ఇద్దరి మధ్య రాష్ట్ర సంపద మొత్తం కేంద్రీకృతమై ఉంది అని. మీ పార్టీ విషయానికి వచ్చినా కూడా మెగా కృష్ణారెడ్డి ఏఐసీసీ కూడా 100 కోట్లు ఇచ్చాడన్నది ఇప్పుడు పెద్ద వార్త కదా, అంటే మీరు ఆయన్ని ఉపయోగించుకున్నారా అధికారంలో ఉన్నప్పుడు? ఏ పార్టీకి ఎంత ఇచ్చిన అనేది విచారించాల్సిన బాధ్యత నిఘా సంస్థలపైన ఉంటుంది. ఇద్దరు కాంగ్రెస్కి ఇచ్చిండ్రా, బీజేపీకి ఇచ్చిండ్రా, టీడీపీకి ఇచ్చిండ్రా, టీఆర్ఎస్కి ఇచ్చినడా, లేక టీఆర్ఎస్లో ఉన్న ప్రముఖ నాయకులకు ఇచ్చినడా, ఇవన్నీ కూడా విచారణలు వస్తుంది. సో లెట్ ఈడీ అండ్ సిబిఐ గెట్ ఇంక్వైర్, వాళ్ళు చేయించండి. సో ఏ పార్టీకి ఏని కంపెనీలు ఇస్తారు, ప్రతి రాజకీయ పార్టీలకి కొన్ని కంపెనీలు ఇంక్లూడింగ్ టాటా సన్స్ కూడా రాజకీయ పార్టీలకి డొనేషన్స్ ఇస్తాయి. సో ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీలు కూడా డొనేషన్స్ తీసుకుంటాయి. దీంట్లో ఎవరికి ఎంత వచ్చింది అనేది, లేక ఇచ్చింది చూపించరా లేదనేది ఉంటుంది. సో ఇప్పటికీ సంస్కరణ ఎలక్టోరల్ దాంట్లో సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. నేను అమెరికాలో ఉండేసి వచ్చాను, అక్కడ $20 ఇస్తే కూడా వ్యక్తిగతంగా $20 కన్నా ఎక్కువ డొనేషన్ ఇవ్వకూడదు. ఎంతకన్నా ఎక్కువ ఇచ్చేస్తే ప్రతిదీ రిపోర్ట్ చేయాలి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు సెనేటర్
రాబర్ట్ హరిసిలేని న్యూజెర్సీలో ఉండే ఒక చైనీస్ వ్యాపారస్తుడు 3 సూట్లు ఖరీదైన వాచ్లు ఇచ్చిననేది అతను రిపోర్ట్ చేయాలనే దాంతో ఎథికల్లీ రాంగ్ కమిట్ చేసినాడు. దాని కొరకు అతను రాజీనామా చేసి ఎలక్షన్కి తప్పుకున్నాడు. సో అట్లాంటి వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము అఫిడవిట్ ఇస్తాము, ఎంత ఖర్చు పెట్టామని చెప్తాము, వాస్తవానికి అంతకన్నా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈ వ్యవస్థని మారాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఎలక్టోరల్ సంస్కరణలు తీసుకున్న రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ పార్టీ, ఏ వ్యక్తి, ఏ వ్యాపారస్తుడు ఎంత డొనేట్ చేసినాడు, తర్వాత ఏ విధంగా అధికారానికి వచ్చిన పార్టీ అతనికి ఎంత లబ్ధి చేకూర్చిందని బయటికి రాకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కొనసాగదు. సో మీరు మధుయాష్కి గారు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కాంగ్రెస్ నాయకుల్ని మెగా కానీ మైహోమ్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఎందుకు కాంగ్రెస్ నాయకులు అంత సీరియస్గా చాలామంది స్పందించలేకపోతున్నారు? భయమా, లేకపోతే వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉందేనా, ఇంకేదైనా చేస్తారనా? కదా, ఎవరు స్పందించట్లేదో మీరు వాళ్ళని అడిగితే ఆ జవాబు చెప్పగలుగుతారు. నేను చెప్పేది ఇక్కడ ఒక న్యాయవాదిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఎలక్టోరల్ రిఫార్మ్స్ జరగాల్సిందే. మెగా ఉండని ఇంకేదైనా కంపెనీ అయినా సరే ఈ లావాదేవీలు, అనధికారిక జరిగే లావాదేవీలు అరికట్టినప్పుడే ప్రజాస్వామ్యం మనగడ కొనసాగుతుంది. ఇక్కడ మెగా ఒక వ్యక్తి ఒక కంపెనీతో కాదు. ఇవాళ మనం నీరవ్ మోదీ చూస్తూ ఉన్నాం, చోస్కి చూస్తూ ఉన్నాం, లలిత్ మోడీ చూసినాము, విజయ్ మాల్యా కంపెనీల గురించి చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కాంగ్రెస్లు ఉన్నప్పుడు, లేక బీజేపీ ఉన్నప్పుడు, లేక ఇటు టీఆర్ఎస్ టీడీపీ ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతిలు ఊరుకుపోయిన జైలుకి వెళ్ళి వచ్చిన నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తూ మేము స్వచ్ఛ పరిపాలన కొనసాగిస్తామంటున్నారు. సో ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లాంటి కొన్ని జోకులాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వ్యవస్థ మారలేకపోతే ఎప్పటికే, అంటే నా కూతురు నేను వైట్ షర్ట్ వేసుకొని వైట్ ప్యాంట్ డ్రెస్ వేసుకొని పోతే, కుర్తా పైజామా వేసుకొని పోతే స్కూల్కి రావద్దు డాడీ, డోంట్ కమ్ విత్ దిస్ వైట్ డ్రెస్ అంటుంది. అంటే గతంలో ఒకప్పుడు ఖాదీ బట్టలు వేసుకొని ఖాదీ టోపీ పెట్టుకుంటే ఉన్న గౌరవం రేపటి ఎదుగుతున్న యువతలు ఇప్పుడు లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు అంటేనే అసహించుకునే పరిస్థితి వస్తుంది. సో దిస్ నాట్ గుడ్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ సొసైటీకి. కాబట్టి ఈ రాజకీయ నాయకులు అంటే గౌరవం పెరగాలి అని అంటే అవినీతి అంత ముందుంచాల్సిన అవసరం ఉంది. రైట్, మధుయాష్కి గారు, ఇవాళ మీ ప్లేస్ని రేపొద్దున బీజేపీ ఆక్రమించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నది విశ్లేషణలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న లొసుగులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం, లేక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి కానీ ఇక్కడ సరైన నిర్ణయాలు తీసుకోకుండా సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ అధినాయకత్వానికి నేను గౌరవ సోనియా గాంధీ గారిని లాస్ట్ మంత్ కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే, తెలంగాణలో మార్పు చేర్పులు జరగకపోతే ఆ పాత్రని బీజేపీ ఆక్రమించే ఆస్కారం ఉంది. అదే వెస్ట్ బెంగాల్ ఇలాగే జరిగినది, ఇక్కడ కూడా అలాంటి జరిగే ప్రమాదం ఉందని కూడా వివరించడం జరిగింది. సో ఎలాంటి మార్పులు చేర్పులు, ఇమ్మీడియట్గా చేయాల్సిన మార్పులు ఏంటని మీరు అనుకుంటున్నారు పార్టీ కోసం? త్వరలో ఏఐసీసీ అండ్ పిసిసి మార్పులు చేసే అవకాశం ఉంది. ఆ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా, అంటే ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏఐసీసీలో కానీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించినప్పుడు నేను రాహుల్ గాంధీ గారిని కోరింది ఏంటంటే, ఎనీ ఆర్గనైజేషన్ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ మేక్ ద పర్సన్స్ హు ఆర్ ఇన్ఛార్జ్, హు ఆర్ మేనేజర్స్ ఆర్ అకౌంటబుల్. దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ జాబ్ టు పర్ఫామ్, అండ్ ఇఫ్ దే డోంట్ పర్ఫామ్, ఇఫ్ దే డోంట్ డెలివర్, దే డోంట్ డిజర్వ్ టు బి కంటిన్యూ. సో దట్ హ్యాస్ టు అప్లికేబుల్ ఇంక్లూడింగ్ తెలంగాణ ఆల్సో. సో ఇక్కడ కూడా జరగాల్సిన అవసరం ఉంది. గౌరవ్ సోనియా గాంధీ గారు కూడా అది చెప్పడం జరిగింది. వారికి పూర్తి అవగాహన కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు ఇచ్చిన మాట కొరకు నిలబడుతూ రాజకీయంగా నష్టం చేకూరుతుందని తెలిసినా కూడా ప్రజల పక్షాన ప్రజల కొరకు వారు నిర్ణయం తీసుకున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా సోనియా గాంధీ గారు పనిచేసే తీరు అధికార కొరకు కాకుండా ప్రజల అవసరాల కొరకే కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనేది వారి యొక్క ఆకాంక్ష. ఆ దిశలోనే వారు పనిచేస్తూ ఉంటారు, దిశ నిర్దేశం చేస్తూ ఉంటున్నారు. సో రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ, మేము తెలంగాణ ఇచ్చినాము అని అంటే 2 సార్లు కూడా ఓటు వేయలే. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అమలుకు నోచుకానటువంటి ఉట్టుట్టి హామీలు ఇచ్చి 2 బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల పొలము దళితులకంటూ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ తెలంగాణను ఏ విధంగా మోసం చేసినాడు, అప్పల రాష్ట్రంగానే కాకుండా అధోగతి పాలు చేసిందనేది కనబడుతూ ఉంది. దీన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి వస్తే ఏ విధంగా మళ్ళీ తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది అనే నిరూపించగలిగితే రేపు పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.
ఆ దిశలో పని చేయకపోతే ఇది బీజేపీ ఆక్రమించేస్తుంది. బీజేపీ ఆల్రెడీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది, ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచినది. నాలుగు సీట్లు కాంగ్రెస్ కన్నా సీట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ కూడా అసలు ఒక రెండు సీట్లు ఉట్టుగానే గెలవడం జరిగింది ఇక్కడ. సో అసలు స్ట్రాటజికల్ మిస్టేక్స్ ఉన్నాయి, నేను గతంలో చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ఎంపీకే కాంటెస్ట్ చేయకూడదు, ఎక్కడ రిపోర్ట్ లేకుండా తన పేరు రాసి పంపించుకున్నాడు. రాహుల్ గాంధీ గారు అతనేం అడగలే, అతనికి కాంటెస్ట్ చేస్తా అంటే పీసీసీ ప్రెసిడెంట్ కదా నీ చేసినాడు సీటు. అతను రాజీనామా చేసిన 3 గంటల లోపలనే 12 మంది ఎమ్మెల్యే, అంటే 19 2/3 మెజార్టీ రావాలంటే స్ట్రెంగ్త్ తగ్గాలంటే 19 నుంచి 18 రావాలి. 18 వచ్చినప్పుడు ఇద్దరు ఇతను రాజీనామా చేస్తే వెంటనే 3 అవర్స్ వాళ్ళు మేనేజర్కి నోటీస్ పెట్టేసుకున్నారు. స్ట్రాటజీ లేకపోతే ఇంకేమైనా స్ట్రాటజీ కనపడుతుంది కదా. ఒకళ్ళు స్ట్రాటజీ కాకపోతే ఇట్స్ స్ట్రాటజికల్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది లీడర్షిప్. సో ఇది కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివరించడం జరిగింది. సో ఇలాంటి మిస్టేక్స్ ఇంకా జరగకూడదు భవిష్యత్తులో. ఈ మిస్టేక్స్ ఇట్లా కొనసాగితే రేపు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉన్న తెలంగాణలో బీజేపీ పార్టీ ఆక్రమిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ, మన కిరణ్ కుమార్ రెడ్డి నా మిత్రుడే, గతం కలిసి చదువుకున్నాం కూడా, అతను 5 ఏళ్ళ తర్వాత మనం గెలవడం జరిగింది. సో కిరణ్ ఓ మాట చెప్పినాడు, అంటే ఈ స్ట్రాటజికల్ కూడా పనిచేస్తూ ఉంటే అతనికి ఆర్నిష్టమైన మంచి అవగాహన ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే నాయకత్వం మీద నమ్మకం లేకపోతే, ఈ నాయకుడు చేతులు ఉన్నప్పుడు మాకు భవిష్యత్తు లేదనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి అంటే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. సో అది లేనప్పుడే పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ స్ట్రాటజికల్ మిస్టేక్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది మార్పు చేర్పుల అవసరం ఉంది. రేపు తెలంగాణ ఇంక్లూడింగ్ తెలంగాణ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తు అధికారంకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ప్రముఖంగా ఉంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత బీజేపీ అధికారానికి వచ్చే అవకాశం ఏంటంటే అది తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారు. అంటే మీరు అంటున్నట్టు ఇప్పుడు పీసీసీ మారిస్తే, లీడర్షిప్ చేంజ్ చేస్తే బీజేపీలోకి వెళ్ళే కాంగ్రెస్ నాయకులు ఉండరని అంటారా మీరు? అంటే చాలామంది కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీ అమిత్ షా ఆల్రెడీ ఫోకస్ చేశారు, త్వరలో బీజేపీలోకి వెళ్తారు ఒకవేళ అన్న ఒక చర్చ ఉంది. ఇక్కడ లీడర్షిప్ స్ట్రాంగ్ చేస్తే ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కగలుగుతారా? రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారానికి వస్తుందనని ఆశ ఉన్నప్పుడే, ఆ ఆశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిగించినప్పుడే రేపు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. అది గిట్ట లేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కూడా మిగలరు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, అతను చేస్తున్న అవినీతికర పరిపాలనను కానీ, లేక ఆర్థికంగా కూడా అనాలోచితంగా పనిచేయడం తీరు కానీ, కనీసం ప్రజలను కలవకుండా ప్రతిభనికే పరిమితమైపోయి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు లేవంటాడు కానీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రటరియేటు అసెంబ్లీ కడతానంటాడు. ఇట్లాంటి నిర్ణయాలతోటి ఎంత నష్టం జరుగుతుంది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ తోటి ఎంత నష్టం జరగబోతుంది, ఇవన్నీ కూడా గమనిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకుండా ప్రత్యామ్నాయం చూపకుండా పనిచేస్తే రేపు ప్రజలు ఒక నిరాశ నిరసనలు ఏర్పడతాయి. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకై సకల జనుల సమ్మె, అంటే యావత్ జయశంకర్ సార్ ఎప్పుడు ఏం చెప్పినాడంటే, నాతో ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది జయశంకర్ సార్ గారు, తెలంగాణ ఏ విధంగా ఏర్పడుతుందంటే భావజాల వ్యాప్తి, ప్రజా ఉద్యమం, రాజకీయ పోరాటం, అంతిమంగా రాజకీయ పోరాటం పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. ఇవాళ తెలంగాణ ప్రజలు గతంలో తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే ఆంధ్ర పాలకుల చేతులు అన్యాయం అయిపోయినాం, రాష్ట్ర విభజన జరిగితే మా పిల్లల భవిష్యత్తు అనుకుంటే ఉన్న ఉద్యోగాలు విడిపోయినాయి, కొత్త నియామకాలు జరగట్లే, తెలంగాణ వ్యతిరేకించిన దోరలకు ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నాడు, బంగారు తెలంగాణ పేరుతోటి బ్రతుకు తెరువు లేకుండా చేస్తున్నాడు. ఇవాళ మీరు న్యూస్ పేపర్ చూస్తే బతుకమ్మ చీరలంటూ కొని పండుగ అయిపోయింది, దివాళి వస్తుంది, కానీ ఆ చీరలు నేసిన నేతన్నలకు సిరిసిల్ల నియోజకవర్గంలో 170 కోట్ల చెల్లింపులు చేయకుండా ఉన్న దౌర్భాగ్యపు స్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. సో దీనిని దీన్ని ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క అసంతృప్తి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కూడా ఇంత దీన పరిస్థితి వచ్చిందే, ఎన్కౌంటర్ లేకుండా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, 69లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినప్పుడే నక్సలిజం పెరిగింది, మళ్ళీ తెలంగాణ అంటూ ఏర్పడితే అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటే ఇవాళ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ప్రశ్నిస్తున్న సంఘాలపైన మావోయిస్టులతో లింకులు అంటూ లేక అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, తెలంగాణకై పాటుపడ్డ నాయకులపైన కేసులు వేస్తూ ఉన్నారు. సో ఈ మార్పు అనేది జరగకపోతే ప్రజలు అసంతృప్తి చెందుతారు. తిరిగి మరీ హింసాత్మకంగా ప్రదర్శన చేయకముందే మార్పు జరగాలనంటే కాంగ్రెస్ పార్టీ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మీరు గమనిస్తారా, ఇవాళ నాయకత్వం వల్ల ఇవాళ పార్టీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అని అంటున్నారు. పర్టికులర్గా మీ నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ స్థానంలో మీరు 3rd ప్లేస్లో ఉన్నారు, ఇది కూడా మీరు
రాష్ట్ర నాయకత్వం మీద తోసేస్తారా, మీరు తీసుకుంటారా? ఇక్కడ అసలు నిజామాబాద్లో కాంటెక్ట్ చేయొద్దు, మా నియోజకవర్గానికి రండని, నాకు ఒక్కరే కుమారుడు క్యాన్సర్ సర్వైవల్, అతని పైన ప్రమాణం చేస్తున్నా చెప్పి రండని చెప్పి మాట్లాడి తర్వాత తన సొంత అన్నని తీసుకొచ్చి పెట్టుకొని, లేక కాంగ్రెస్ పార్టీ మీరు నిజామాబాద్కి వెళ్ళొద్దు, ఇక్కడ భువనగిరికి వెళ్ళి చేయండి, అది నీ సొంత నియోజకవర్గం అవుతుందని చెప్పింది, నేను అడుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక బాధ్యత ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ అన్నాడు, ఇప్పుడు ఎక్కడుండు భార్య పిల్లలు అంటే యుఎస్లో ఉన్నారంటే ఐ విల్ మేక్ యూ ఓవర్సీస్ ఇన్ఛార్జ్, యూ కెన్ బీ విత్ యువర్ ఫ్యామిలీ అంటే వీ మేడ్ ఎ డిసిషన్ టుగెదర్, 10 ఇయర్స్ ఐ స్పెంట్ మై ప్రైమ్ టైమ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ పాలిటిక్స్, ఎస్ ఇట్స్ అ డిఫికల్ట్ ఫర్ మీ టు విత్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ, బట్ ఐ డిసైడెడ్ టు సర్వ్ ద పార్టీ అని చెప్పినప్పుడు హౌ మచ్ టైం యూ కెన్ కేటాయిస్తామంటే 24/7 అని చెప్పినాను. సో అప్పటికే ప్రతి కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాలేమో ఓడిపోతూ ఉంటే బీజేపీ ప్రతి రాష్ట్రంలో గెలుస్తూ వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి రావడం కాంగ్రెస్ సర్వైవల్కి చాలా ముఖ్యం. దాని తర్వాత నీకు పంజాబ్ వచ్చింది, మిగతా రాష్ట్రం వచ్చింది. సో కర్ణాటకలు గెలిస్తే ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మిగతా సౌత్ ఇండియాలో ప్రభావం పడుతుంది కాబట్టి నన్ను ఇన్ఛార్జ్ చేసినప్పుడు అహర్నిశలు పనిచేయడం జరిగింది. సో నిజామాబాద్ నుంచి నేను పోటీ చేయనని చెప్పి నేను చెప్పలే, చేయడు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఇక్కడ నల్గొండ జిల్లాకి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మధు కెన్ కాంటెస్ట్ ఫ్రమ్ మై సీట్ అని చెప్తూ తనే పోటీకి అతని పేరు రాసి పంపించుకున్నాడు. నల్గొండ భువనగిరికి వెళ్ళేమో పన్నేసలు నేను 20 సంవత్సరాలు భువనగిరిలో నల్గొండలో ఉండి నేనెందుకు భువనగిరికి కాంటెక్ట్ చేస్తాను చెప్పి ఇద్దరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టుకున్నటోళ్ళు తన సొంత సీట్ల కొరకు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయినారు. సో నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ నేను అక్కడికి పో రాను అని చెప్పేది ఒక ప్రచారం. రెండవది కవిత పైన ఇంత వ్యతిరేకత ఉంటుందనేది ఎవరు గేజ్ చేయలేకపోయినాడు. ఆమె చేసిన అవినీతి, ఆమె చేసిన అహంకార పరిపాలన, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా తమ వ్యతిరేకత. అక్కడ 7 సీట్లు గెలిచినా కూడా ఇంత వ్యతిరేకత ఉంటుంది అనుకోలే. ఆమె చేస్తున్న వేధింపులకి భరించలేక అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కొందరు బీజేపీ తుక్కుముక్క అయిపోయినారు డి శ్రీనివాస్ గారు ఉండడంతో. అక్కడ వెన్నుపోటు పోవడం జరిగింది. నా ఇన్ఛార్జ్ అంటే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్న మాజీ మంత్రి ఎలక్షన్స్ ముందర వారం రోజుల ముందర సుదర్శన్ రెడ్డి రాజీనామా చేసి నేను ఇన్ఛార్జ్ ఉండను అన్నప్పుడు ఏ మెసేజ్ పోతుంది? ఏ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోటేస్తాడు? వాళ్ళు అక్కడ మధుయాస్కి నా పైన ఒక్క ఆరోపణలు లేవు, మంచి వ్యక్తి కానీ మాకు అందుబాటులో లేడు, ఉంటాడా లేదా, ఏఐసీసీ బాధ్యతతో ఉన్నాడు, నేను ఎంత కష్టపడి అక్కడ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చినా, అక్కడ ఎమ్మెల్యేని రక్షించుకోవడానికి హైదరాబాద్ తీసుకొచ్చి తీసుకెళ్ళగలిగాను, అదంతా పక్కకు పెట్టేసి ఇక్కడ ప్రజలు ఆలోచించారు నాకు అందుబాటులో, నేను అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చాను, డెవలప్ చేసినాను, తెలంగాణ పాత్ర నా ఎంత ఉందనేది ప్రజలు గమనించినారు, అయినా కూడా ఎందుకు ఓడించగలిగినారు అంటే అక్కడ కవితను ఓడించాలి. కవితను ఓడించడానికి కొరకు ఎవరు ప్రధాన సరైన ప్రత్యర్థి అనే దాంతో కాంగ్రెస్ పార్టీలు ఉంటూ కొందరు, కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకొని మోసం చేసిన వాళ్ళు కొందరు ప్రజల వ్యతిరేకతతో ఓడిపోవడం జరిగింది. నేను 3rd ప్లేస్కి రావడం జరిగింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో మీ ఓటమికి ఒక రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రీజన్? తప్పకుండా వాళ్ళ ఒక రీజనే, ఎందుకంటే నేను ఎప్పుడు అడగలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిన్న నుంచి బతిలో అన్నాడు, నన్ను పిసిసి అధ్యక్షుని సపోర్ట్ చేయి నీకు మద్దతు తెలుపుతానని చెప్పినాడు. నేను వచ్చి అడుకోలే, నేను భువనగిరి కాంటెస్ట్ చేస్తాను ఇప్పుడు బోలే, లేక నల్గొండకెళ్ళి నేను చేస్తాను అడగలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినాడు మధుకెన్ కాంటెస్ట్ అని చెప్పి రాహుల్ గాంధీకి, రాహుల్ గాంధీ ఎప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగలే, బాబు నువ్వు వెళ్ళి కాంటెస్ట్ చేయని ఎక్కడ చెప్పలే, పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడ అడగడు. సో తనే ఈ విధంగా చేసినాడు. ఇప్పుడు అది స్ట్రాటజికల్ మిస్టేక్, ఐ డోంట్ కేర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంటెస్ట్ చేస్తా అంటే ఓకే డూ ఇట్, నీ కాన్స్టిట్యూన్సీ నువ్వు చేసుకో, కానీ ఇద్దరు బాలాజీ మిస్టేక్ కదా. ఒకప్పుడు కోమటి రెడ్డి అండ్ ఉత్తమ్ అది ఇట్లాంటి బహిరంగంగా విమర్శించుకున్న వాళ్ళు. ఐ ప్లే స్ట్రేట్ పాలిటిక్స్, నాకు మోసం చేయడం చేత కాదు. ఈ ఇట్లాంటి కుట్ర కుతంత్రాలు నాతోటి కావు, ఏదన్నా ఓపెన్గా ఉంటుంది. సో వీళ్ళు ఈ విధంగా తిట్టుకుంటారు, కలిసిపోయినట్టు నటిస్తూ ఉంటారు, ఇవన్నీ నాతోటి కాదు. సో వాళ్ళు కాంటెస్ట్ చేయాలంటే చేసుకోండి, నాకు అవసరమే లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా వచ్చేసి మధ్యాసనం అవ్వడాలని చెప్పి అడిగింది వాళ్ళు, నేను పోయి అడుక్కోలే. తర్వాత వాళ్ళే డ్రామాలు చేసినారు, కలిసిపోయినారు. సో ఇట్లాంటివి జరగడం జరుగుతుంది. అది ఏదున్నా కూడా ఐ నాకు ఓడిపోయినందుకో లేక ఆ టికెట్ అనే బాధ అసలు లేదు, నాకు అనే ఎన్ఎఫ్ బాధ్యతలు ఉన్నాయి. ఇట్స్ అ స్ట్రాటజికల్ మిస్టేక్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం. దాంతో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగే వచ్చే ఇప్పుడు ఇది అంటే అతను ఏం కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి బారికి ఇవ్వాల్సింది ఎంపీ టికెట్, స్ట్రాటజీ ఆలోచిస్తే ఇది రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. అసలు టికెట్ ఇవ్వాలంటే ఇచ్చేయండి అతనికి, లేక అతను భార్యకి ఇస్తే 500 ఓట్లు తోడిపోయింది, రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం ఉండకపోతుండే కదా. ఇవాళ అసలు ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ అట్లా కంటిన్యూ అయ్యింటే 2/3 మెజారిటీ కాకపోతుండే సిఎల్పి అనేది. రెండవది ఉప ఎన్నిక రాకపోతుండే,
ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు ఎంపీ టికెట్ ఇచ్చేస్తే అయిపోయేది. సో దిస్ ఆర్ స్ట్రాటజికల్ మిస్టేక్ ఆర్ ఏదైనా వ్యవహారం అనుమానం? వెల్ అది అన్ని ఏదైనా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు అవగాహన లేకపోతే అక్కడ సుఖేందర్ రెడ్డికి టికెట్ రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొందరు చెప్తా ఉండే ఎందుకు అసలు లాస్ట్ వరకు టికెట్ ప్రకటించలేదనంటూ, లేక గతంలో కూడా శ్రీకాంత్ సార్ తల్లిని పెట్టారని చెప్పి ఇవన్నీ, దట్ ఈస్ దట్ సెకండరీ. అవన్నీ ఈ రాజకీయ ఆరోపణలు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఐఎమ్ అబోవ్ ఆల్ దిస్. ఐ డోంట్ కేర్ ఇట్లాంటి ఆరోపణలు ఇవన్నీ చేయడం చేతం, లెటర్ రాయడం ఇవన్నీ నాతో చేత కాదు. వాట్ ఎవర్ ఐ డూ ఓపెన్ లే డూ ఇట్. సో చివరిగా మీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఒక ప్రధానమైన అంశం అక్కడ పనిచేసింది, నిజామాబాద్కి పసుపు బోర్డు అన్నది చాలా 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 కీలకమైన అంశం. ఈ విషయంలో అరవింద్ ఎంతవరకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మీకు అనిపిస్తుంది? ఈ పసుపు బోర్డు గతంలో కూడా అంటే దేశంలోనే అత్యున్నత క్వాలిటీ కలిగిన నాణ్యమైన పసుపు పండించేది ఆర్మూర్ ప్రాంతం. అవును, నిజామాబాద్ మార్కెట్ కన్నా సాంగ్లీ మార్కెట్ ధర ఎక్కువ వస్తుంది. పసుపు బోర్డు తోటి మద్దతు ధర కూడా అవసరం. గతంలో వెంకయ్యనాయుడు గారు నేను కలిసి అక్కడ నిజామాబాద్ పసుపు రైతులు వచ్చినప్పుడు శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి కలవడం జరిగింది. నేను నా ప్రోద్బలంతో నా యొక్క పనితోటి అక్కడ 18 కోట్లతోటి కమర్పల్లిలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది. గతం పనిముట్ల కొరకు అంటే పసుపును ఆరబెట్టుకోవడానికి కొరకు, వాడిని ఉడకబెట్టడానికి కొరకు పనిముట్లు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అక్కడ పసుపు రైతుల ముఖ్యమైన ప్రధానమైన సమస్య ముందు మద్దతు ధర, అది ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా ఇంక్లూడింగ్ క్రీమ్ పసుపుతోటి అంటే టర్మెరిక్ ఎన్నో అనుగుణాలతోటి అది చాలా ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కాబట్టి, ఏదైతే వరి గోధుమలు గట్ట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అట్లాగే పసుపు కూడా కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ అది. దాంతో అక్కడ పసుపు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. సో దాది పసుపు బోర్డు అనేది ఒక దాన్ని ఒక కలిపి చూపించి అంటే పసుపు బోర్డు ఒకటితోటే ప్రజలు అక్కడ రైతు సమస్యలు తీరాయి అక్కడ. సో రెండు జరగాల్సిన అవసరం ఉంది. సో దీనికి అరవింద్ అక్కడ ఇప్పుడు గెలిచినాడు, అక్కడ మద్దతు కూడా అంటే పసుపు బోర్డు రైతులు అంతమంది ధర్నా తిరగబడడం జరిగింది. గతంలో కవిత గారు అక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కూడా వచ్చి చంద్రశేఖర్ కూడా హామీలు ఇచ్చాడు, అవి నెరవేర్చలేదు. అక్కడ ఫుడ్ పార్క్ నేను న్యాయంలో తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు? సో ఇప్పుడు ఇది పసుపు బోర్డు ఏర్పాటు అతను అఫిడవిట్ కూడా ఇచ్చినాడు ఏర్పాటు చేస్తానని చెప్పి, నిన్న మొన్న కూడా అమిత్ షాను కలిసినని చెప్పడం వస్తుంది. సో విల్ గివ్ హిమ్ సమ్ టైమ్, లెట్ హిమ్ ఫుల్ఫిల్ వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్. ఇవ్వాల్సిన అవసరం ఉందంట. కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఎక్కువ జరుగుతుంటుంది. సో అతనికి అనుభవం లేకుండా నేను నోట్లో 8 రోజులు చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినాడు. సో అతను చేస్తున్న ప్రయత్నం నిజంగా నిజాయితీగా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు. సో రైతు కార్మికులు కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. సో దట్స్ లెట్స్ వెయిట్ అండ్ యూ విల్ రిజాల్వ్. రైతుల కొరకు పనిచేస్తుంది. చివరిగా లాస్ట్ క్వశ్చన్ సూటిగా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు మారకపోతే, ఇన్ కేస్ పీసీసీ మార్పు సరిగ్గా లేకపోతే, ఇంకొకటి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, మధుయాష్కి తన సొంత ఎజెండాతో ముందుకెళ్తారా? అంటే పార్టీ మారడమా లేకపోతే ఇంకొక మనిషి ఆశాజీవి అంటారు, మనకంటూ ఒక నమ్మకం అనేది ఉండాలి. అది జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం, ఆ దిశలో పనిచేస్తాం. సో ఇవేది కూడా మనం బయటకు వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో అనుకుంటే అసలు బయట జీవితమే ఉండదు. జరగకపోతే ఎట్లా ఉండదు? జరగకపోతే ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఏమైనా ఆలోచన? సో నేను ఎప్పుడు కూడా నా రాజకీయ భవిష్యత్తు కొరకు పనిచేయలేదు. మధుయాస్కి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై అప్పుడున్న ముఖ్యమంత్రిని నిర్ధించగలిగిన సొంత పార్టీ ముఖ్యమంత్రిని కూడా, నేను కూడా కాంప్రమైజ్ అంటే కోట్లు సంపాదిస్తుంటేనే మంత్రి పదవి కూడా వస్తుండే. కానీ నన్ను ఎన్నుకున్న ప్రజలు ఒక న్యాయవాదిగా నేను నేర్చుకుంది ఏంటంటే, నేను కన్నాబిరణ్ గారి దగ్గర జూనియర్గా పనిచేసినాను. న్యాయవాదిగా క్లయింట్ ఇంట్రెస్ట్ మీద మనం పనిచేయాలి తప్ప సొంత లాభం కొరకు డబ్బుల కొరకు కేసులు తీసుకోకూడదు. నేను అమెరికాలో న్యాయవాది వృత్తిలో ఒక అత్యున్నత లా ఫర్మ్ ఏర్పాటు చేస్తూ ఎప్పుడు డబ్బుల కొరకు పనిచేయలే. అట్లాగే నన్ను ఎన్నుకున్న ప్రజలకు కూడా, నేను ఏ విధంగా అయితే నాన్న చనిపోతే కుటుంబాన్ని ఆదుకున్నాను, నన్ను ఎన్నుకున్న ప్రజలకి నేను వారి యొక్క ప్రతినిధి అయినప్పుడు ఏం చేస్తానని చెప్పి ఆలోచించినాను. సో రేపు తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళుగా అగ్రవర్ణాల ఆధిపత్యంతో కొనసాగుతుంది, బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతుంది అని నేను వీరప్ప మొయిలి గారు కలిసి అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, సోనియా గాంధీ గారు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. రాష్ట్రం అంటూ ఏర్పాటు జరిగితే ఇక్కడ ఏదైతే కేటగరైజేషన్ ఉందో దళితులలో అది కూడా సమస్య తీరిపోతుంది. బడుగు బలహీన వర్గాలు 80% పైన ఉన్నారు, వీళ్ళకి అధికారం వస్తుందని చెప్పి ఆశించడం.
కానీ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక మేము అనుకున్నది ఒకటి, ఆశించింది ఒకటి, అగ్రవర్ణాల ఆధిపత్యమే కాకుండా ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను ఇంకా అణచివేతకు గురవుతూ ఉన్నారు. రెండు రాష్ట్రాలలో కూడా తెలుగు రాష్ట్రాలలో బలహీన వర్గాలకు అధికారం వస్తుంది అనుకుంటే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యమే జరుగుతుంది, బలహీన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా తెలంగాణలో మరీ ఎక్కువ జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఆలోచించింది గత 3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క రాజీనామా నిర్ణయం అంటే ఎలక్షన్లో ఓడిపోవడం కన్నా ఎక్కువగా వారి నిర్ణయంతో ఇంకా పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. వారు ఏ మంచి ఉద్దేశంతో రాజీనామా చేసినా కూడా అది స్ట్రాటజికల్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేయట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ గత 3 నెలల నుంచి కూడా ఈ విధంగా స్ట్రాటజికల్ మిస్టేక్స్ తోటి కూడా నష్టపోతూ వచ్చింది. నేను అందుకే 3 నెలల నుంచి కూడా నేను ఎక్కువ రాజకీయాలు కూడా తిరగట్లేదు. ఇంక 2 నెలలు కూడా నేను ఆలోచిస్తాను. సో కాంగ్రెస్ పార్టీ అంటే నా ఉద్దేశం రాజకీయాలకు 2 విధంగా ఆలోచిస్తారు. ఎంతోమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, ఆర్ ఎంజాయింగ్ పాలిటిక్స్ అంటారు. అంటే వాళ్ళకి నేను జవాబు చెప్పేది, ఫర్ మీ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎంజాయ్మెంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్. రైతు ఆత్మహత్యలు చెల్లించిన రాజకీయాలకు వచ్చినాను, వారి గురించి పనిచేస్తూ వచ్చినాను. నా ఫౌండేషన్ ద్వారా కూడా రేపు మునుముందు కూడా ఇంకెక్కువ యాక్టివ్గా సేవ చేయాలని అనుకుంటున్నాను. 2వది, ఏ వర్గాల కొరకైతే నేను ఏ వర్గం నుంచి వచ్చిన బలైన వర్గాల నుంచి ఆ వర్గాలకి రాజకీయ అధికారం వచ్చినప్పుడే న్యాయం చేకూరుతుంది. సమాజంలో జనాభా ప్రాతిపదికన ఆ వర్గాలకి అధికారం వచ్చినప్పుడే జరుగుతుంది. ఇవాళ ఏ వర్గం అయితే వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం పోరాటం చేసినదో, ఇవాళ 5 సంవత్సరాలలో వాళ్ళు మళ్ళీ 200 సంవత్సరాలు కావాల్సినంత ఆస్తులు కూడగొట్టుకుంటూ సంపాదించుకున్నారు. ఓకే, బలైన వాళ్ళకి అన్యాయం జరుగుతూ వచ్చింది. సో నా ఆఖరి ఉద్దేశం కూడా ఏంటంటే, రేపటి రాజకీయ భవిష్యత్తు కన్నా ఎక్కువగా రేపటి నా వర్గానికి ఈ బడుగు బలైన వర్గాలకి అధికారం చేకూర్చే రీతిలో, ఇక్కడ మీరు ఇక్కడ బుక్ చూసిండి, ఇక్కడ ధర్మభిక్షం గారు ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ గౌతులచ్చన్న, ధర్మభిక్షం గారు, ఇంకెంతోమంది బలహీన వర్గాల నాయకులు నారాయణ గురువు నుంచి పోలే వరకు పోరాటం చేసినట్టు, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటు అవుతే బడుగు బలహీనకు అధికారం వస్తుందని చెప్పి ఆశించి ఇంత ఎట్లా నష్టపోయినాం, ఏం జరుగుతుంది, రేపటి ఈ వర్గాలకి అధికారం వచ్చినప్పుడు, రాజకీయ అధికారం వచ్చినప్పుడే న్యాయం చేయకూడుతుంది, ఆ దిశలో నేను చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. 2 నెలలు చూస్తాను. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పనిచేయకపోతే ఏం చేస్తారనే కన్నా కాంగ్రెస్ పార్టీలనా లేక బయటన్నా నా వర్గాలకి నా ఈ అధికారాన్ని నా యొక్క ఈ అవకాశం కలిగించిన నిజామాబాద్ ప్రజలకు కానీ లేక నా వర్గానికి నేను ఏం న్యాయం చేకూరుస్తానని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మధుయాష్కి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధుయాష్కి గారితో ఇవాల్టి ఎన్కౌంటర్.